పిల్లకు ఇంట్లో కాలని లేదు కదా, ముచ్చట్లు కావాలి ఏమైనా. ఓ పిల్ల ఏడుకోతున్నావు? ఇగో సావిత్ర అక్క, నేను పని మీద పోతున్నా, నన్ను మందలియకు. చెప్పిన పని చేసుడే చక్కగా రాదు, మళ్ళీ వెలగబెడదామని పోతున్నావు ఇప్పుడు నువ్వు? ఇగో చెప్తున్నా చూడు, నా నోట్లే నోరు పెట్టకు, నేను అసలే మంచిదాన్ని కాదు. అగో ఏడుకోతున్నావని అడిగినందుకు గతగానం తిరగలు తీస్తున్నావు నువ్వు? లేకపోతే చూసిన సుక్కలన్నీ అట్లెక్కలన్నీ నీకు చెప్పాలనా? అబ్బా నిజంగా నిన్ను మాట్లాడిచ్చుడే పాపం అన్నట్టు చేయబడతావేమో. మాట్లాడితే చక్కగా మాట్లాడు, లేకుంటే లేదు. అప్పుడు దాకా నీ వార్తలు చదువుకో. అగో సగం మాట్లాడుకుంటే నేనేమన్నా వంకరటింకర మాట్లాడుతున్నానా? ఏమైందరు గతగానం గరం అవుతున్నావు? నేను పైసలు సంపాదించడానికి పోతున్నా, నువ్వు నన్ను పరిచయం చేయకు. ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తావు ఏంది? లక్షల కోట్లు సంపాదిస్తే నువ్వు కొంగు పట్టుకొని కోట్లు అడుగుతావా ఏంది? కొత్త కులం ఏమన్నా దొరికిందా ఏంది? బాగా హుషారుగానే మాట్లాడుతున్నావు కానీ. పైసలు ఎనికెళ్ళాలంటే కొలువే చేయాలన్నా, కొలువు చేస్తే ఒకటో తారీఖు కోసం ఎదురు చూసుకుంటా కూసోవాలి. ఇలా నీకేమైందబ్బా, తిరిగి మాట్లాడుతున్నావు మొత్తం. ఏం కాలే, ఈ 2-3 వేల కిరా ఇంట్లో నేను ఉండలేకపోతున్నా, కొత్త ఇల్లు చూసుకుంటా నేను పోయి. ఏ పిల్ల, నువ్వు కూడా సత్తిగా లెక్కలు చేయకు, ఇల్లు కిరాయి కట్ట నీకే కష్టం అవుతుందా? అసొంటి బతుకొద్దనే నేను ఉపాయం చేసిన, నా తెలివి నాడుకో అక్క, ఎక్కడికో పోతావు. ఏ ఇవన్నీ కదా ముందుగా ఏడుకోతున్నావు చెప్పకుండా, ఈ సోదంత చెప్తున్నావేంది? సోది పెట్టింది నువ్వు, నేను కాదు. మందలిచ్చింది నువ్వు, నేను కాదు. నేను పార్టీ మీటింగ్ కు పోతున్నా. పార్టీ మీటింగ్ లో కాడికి పోయి నువ్వేం చేస్తావబ్బా? నువ్వేమైనా పోటీ చేస్తున్నావా ఏంది? పోటీ కాదు, ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి, పార్టీ మీటింగ్ లో పోతే మస్తు పైసలు ఇస్తారు. అయ్యో పిల్ల, పార్టీ మీటింగ్ లకు పైసలు తీసుకొని పోవద్దబ్బా. పెంకాసులు తీసుకోవాలనా? మస్తు మంది తీసుకుంటున్నారు, నేను తీసుకుంటే తప్పేంది? నువ్వు ఇటువంటి కథలు పడితే ఊర్లో కూలి పనికి తోలేస్తా ఏమనుకుంటున్నావు? మన ఊర్లో మేస్త్రి వెంకటమ్మ, ఆమె దగ్గర పనిచేసే 20 మందిని తీసుకొని వస్తుంది. అరే వాళ్ళు కూలి చేసుకొని బతికేటోళ్ళు, వాళ్ళ పని కూడా నువ్వు చేయకూడదునవా? వాళ్ళ బతుకులు మంచిగా చేస్తాందుకే, కూలికి పోతే 100-150 కంటే ఎక్కువ ఇస్తారా? నీకే దిక్కు లేదంటే మళ్ళీ వాళ్ళని తీసుకొస్తా అంటావు, నీకేం పని లేదా? అరే గరం కాక అక్క, వాళ్ళని మీటింగ్ కు తొలకపోతే 500 నోటు, పొద్దుగాల నాస్ట, పొద్మికి బిర్యానీ, ఇంతకంటే ఏం కావాలి? అదే కూలికి పోతే వాళ్ళ పైసలు ఎప్పుడు ఇచ్చేది తెలియదు. ఊర్లో కూడా ఎలక్షన్ల ప్రచారం జరుగుతుంది, పోతాటు పోతారు, నువ్వేం తోలకరాకు. అరే పట్నంలో ఇంకెక్కిప్పిస్తా, అలా నాకు కమిషన్ వస్తుంది, సీజనల్ వ్యాపారం అక్క. సంపేస్తా ఇంకోసారి వ్యాపారం గీకారం అంటే మీటింగ్ లేదు గీటింగ్ లేదు, అప్పుడు దాకా ఇంటికి నాడు. నా మాటిను నువ్వు సత్తన్న కూడా వస్తే చెరో 500 ఇప్పిస్తా. ఏ ఈ మాట సత్తి కానీ చెవుల పడ్డది అనుకో, చెవులు విండి చేతిలో పెడతాడు బిడ్డ ఏమనుకుంటున్నావు? అవునా, నాతో మీటింగ్ వస్తే నేను 500 చేతిలో పెట్టిస్తా. ముందు నువ్వు ఇంటికి పోయి బువ్వకు రండు, ఇంట్లో పని తప్పించుకొని ఇదంతా ఫస్ట్ చేస్తావు. అవునా, నేను దొలకపోయిన మీటింగ్ వస్తే 500 చేతిలో పెడతారా అక్క? మంచిగా బాగుపడతాం. చూసిండ్రా ఈ సుంటోళ్ళున్నాక ఇక మనకు మంచి లీడర్ వస్తాడా? పైసలు ఇచ్చిన వాళ్ళు పనులు చేస్తారా? నేను మీటింగ్ కు పోతున్నా కదా, ఆడే తినొస్తా, ఇంట్లో నోవంట, తాటాకు తప్పులకు కుందేలు బెదిరే.